ఈరోజు నేను మీకు 7 డేటా రికవరీ సూట్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఇది ఫ్రీగా లైఫ్ టైమ్ అనేది ఎలా యాక్టివ్ చేసుకోవాలో తెలుసుకుందాం. అందుకంటే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీ మెయిల్ ద్వారా పొందుతారు. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ గూగుల్ క్రోమ్లో 7 డేటా రికవరీ టూల్ అనేది డౌన్లోడ్ చేసుకోండి, లేదా నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సింది రికవరీ సూట్ 4.0 అండి. మీకు తెలియకపోతే కనుక నేను లింక్ ఇస్తాను. సో మీరు కరెక్ట్గా 4.0 అనేది డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. ఇదిగోండి, లేదా ఈ లింక్ నేను మీకు డిస్ప్లే చేస్తాను కింద. సో మీరు డౌన్లోడ్ చేసేసి ఇన్స్టాల్ చేసేయండి. డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ వెర్షన్ వచ్చేసేసి ఇక్కడ 3.1 ఉంది, బట్ మనం డౌన్లోడ్ చేసుకుంది 4.0 కాబట్టి ఇక్కడ 4.0 అని డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ కన్సిడర్ చేసుకుంటే కనుక మీరు ఇంకా రిజిస్టర్ అవ్వలేదు. ఇక్కడ రిజిస్టర్ ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి. లేదా మనం దీన్ని ఇలా వాడుకుంటే అప్ టు 1 GB దాకానే అవుతుంది. ఇక్కడ మీరు చూడండి, 1 GB కన్నా మనం ఎక్కువ బ్యాకప్ చేయలేము. సో మనం బ్యాకప్ చేయాలంటే ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వాలి. కానీ రిజిస్టర్ అవ్వాలంటే ఇక్కడ మీరు కాస్ట్ చూడండి. హోమ్ అయితే కనుక అప్రాక్సిమేట్లీ $40, అదే ప్రో అయితే కనుక $80, అదే ఎంటర్ప్రైజ్ అయితే కనుక $400 నియర్లీ. సో మనం దాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది చెప్తాను మీకు. మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసేయండి. ఇది వెర్షన్ 4.0 అని చూపిస్తుంది. నేను ఆల్రెడీ ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నాను, సో అందుకు నాకు ఇక్కడ రిన్యూల్ అని ఉంది. మీకైతే ఇక్కడ రిజిస్టర్ అని ఉంటుంది. నేను కీ అనేది కింద డిస్ప్లే చేస్తాను. ఇదిగోండి, అక్కడ రిజిస్టర్ దగ్గర యూజర్ నేమ్, రిజిస్ట్రేషన్ అని అడుగుద్ది. సో యూజర్ నేమ్ ఇది ఎంటర్ చేసి రిజిస్టర్కి ఇందులో ఏదో ఒకటి ఇవన్నీ యాక్టివేట్ అయిపోతుంది. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.